శివప్రసాద్ రావు ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టడం వల్లే కోడెల మృతికి కారణమైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఫర్నిచర్ తీసుకెళ్లమని లేఖ రాసినా ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పెద్ద రాదంతం చేసిందని చెప్పారు. కోడెలపై దొంగతనం ఆరోపించడం వల్ల మానసిక క్షోభకు గురయ్యారని వెల్లడించారు. కోడెల మరణానికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. అలాంటి ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీని భూస్థాపితం చేయాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కనీసం ఈ దేశం ఇక్కడ లేడు. ఇతర దేశాలు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించింది అధికారులు బాధితులైతే గౌరవించినందువల్ల సభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టారు. అందువల్ల ఈరోజు ఆయన వాడుకున్న పండించి తీసుకెళ్ళమని లెటర్ రాశారు. ఎందుకు తీసుకెళ్ళండి? ప్రభుత్వం నుండి కావాలని ఫర్నిచర్ అంతా కూడా రాద్దాంతం చేశారు. గతంలో కూడా మంత్రులు కూడా వాడుకున్న ఫర్నిచర్ కి నాన్నెల పట్టి కట్టిన రోజులు ఉన్నాయి. లేటుగా సంవత్సరం తరబడి కోటలు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కోడలు గారు ఆవిష్కరించగా ఆయనే లెటర్ రాసి ప్రభుత్వానికి ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని చెప్పి లెటర్ రాసినా గానీ ఆయన మీద దొంగతనం ఆపాదించి ఆయన మానసికంగా క్షోభ పెట్టింది. తప్పుడు కేసులు పెట్టి వేధించారు. అందువల్ల ఈరోజు కోడల మరణానికి కారణం ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఇలాంటి ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇలాంటి సంఘటనలే చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని నా చేత పట్టుకుని అధికారం అడ్డం పెట్టుకుని ఈరోజు ఈ విధంగా చేస్తా ఉన్నారు. అంటే నాయకుల మీద కేసులు పెట్టడం, వేధింపులు చేయడం ఇదేనా? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకేనా? ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు కేసులు ఎందుకు పెట్టారో ఈరోజు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు 144 సెక్షన్ పెట్టి ఎక్కడ కూడా తెలుసు పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇక్కడ రాకుండా చేస్తున్నారు. ఎక్కడో 4 కిలోమీటర్ల దూరాన ఆపి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అభిమానులు ఈరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కనీసం శవాన్ని కూడా చుట్టానికి రాని మీరు ఏంటి ఏంటి దుర్మార్గం, ఏంటి అన్యాయం? ఈరోజు ఒక టార్గెట్ ప్రకారం ఈరోజు బాగా పనిచేసినటువంటి నాయకుల్ని, తెలుగుదేశంలో యాక్టివ్ ఉన్న నాయకుల్ని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తప్పుడు కేసులు మనాయిస్తూ వేధింపులు చేస్తూ ఉన్నారు. ఈ వేధింపులు ఎంతో కాలం చేయలేరు. దీని మీద ప్రజాస్వామ్యంగా పోరాడుతాం.